హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీటూబి లైవ్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా, ఓపెనింగ్స్ పరంగా మాత్రం వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన మొదటి రెండు షోలకు పెద్దగా అడ్వాంటేజ్ ను సొంతం చేసుకోలేకపోయింది ఈ సినిమా. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మంచి గ్రోత్ ను సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా మొదటి రెండు షోలతో పోల్చుకుంటే 10% నుంచి 15% వరకు గ్రోత్ ను ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఆన్లైన్ టికెట్ సేల్స్ ద్వారా సాధించినట్లు సమాచారం. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో లేకపోయినా కానీ ఓవరాల్ గా సినిమా మొదటి రోజు ఏ సెంటర్స్ పర్ఫార్మెన్స్ అదిరిపోగా బీసీ సెంటర్స్ లో 50% మాత్రమే కలెక్షన్లను సాధించగలిగింది ఈ సినిమా. దాంతో మొదటి రోజు కలెక్షన్ల పరంగా బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నా కానీ సంక్రాంతి సీజన్ లో మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే సోలోగా మొదటి రోజును భారీగా ఎంజాయ్ చేస్తున్న అడ్వాంటేజ్ ను సినిమా పూర్తిగా వాడుకోలేకపోయిందని చెప్పాలి. బయోపిక్ అవ్వడంతో కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండటం సినిమాకు కొంత ఎఫెక్ట్ చూపగా, యూత్ ఆడియన్స్ కూడా భారీ సంఖ్యలో థియేటర్స్ కి రాకపోవడం సినిమా కలెక్షన్లపై కొంతవరకు ప్రభావం చూపింది. కానీ సినిమా టాక్ బాగున్న నేపథ్యంలో లాంగ్ రన్ లో సినిమా మళ్లీ పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద మొదటి రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో ముందుగా చెప్పినట్లుగానే 10 కోట్ల నుంచి 12 కోట్ల రేంజ్ వసూలను అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఫైనల్ గా ఎంతవరకు వెళ్తుంది అనేది నైట్ షోల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ను బట్టే తెలుస్తుందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో 6 షోలు వేసుకునే వెసులుబాటు ఉండటంతో నైట్ షోల కలెక్షన్స్ భారీగా ఉంటే లెక్క పెరిగే అవకాశం ఉంది. లేని పక్షంలో 10 నుండి 12 కోట్ల రేంజ్ వసూలతోనే సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్లను అందుకునే అవకాశం ఉంది. మరి మొత్తం మీద సినిమా మొదటి రోజు ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.